దానియేలు కి షడ్రక్ మేషా షేక్ అబెద్నెగోలు కి వాళ్ళ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం బైబిల్లో కదండి. దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం, మెడిటేట్ చేస్తా ఉన్నాం. ఆపద వాళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు దానియేలు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్తాడు, దేవుణ్ణి కనికరం కొరకు, కటాక్షం కొరకు వేడుకొండని. నలుగురు ప్రార్థన చేస్తారు, దేవుడు వాళ్ళ ప్రార్థనకి జవాబిస్తాడు. జవాబిచ్చినప్పుడు దానియేలు గ్రంథం 2:20 మనం ఏం చూస్తామంటే, డానియేల్ బ్లెస్డ్ గాడ్ అండ్ సెడ్ అని ఉంటుంది. దానియేలు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు, సన్నతించడం మొదలుపెట్టాడు. రెండు విషయాలు అక్కడ మనకి కనిపిస్తాయి. 20 చదువుతారమ్మా. ఎట్లనగా, కంప్లీట్గా పైకి నొక్క, ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు, జ్ఞానబలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దేవుడు నిన్న స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంట జ్ఞానబలములు కలవాడని, యుగయుగములు ఆయన స్తుతింపబడుగాక అని చెప్పి డానియేల్ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. ద విజ్డమ్ అండ్ పవర్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని. రెండు విషయాలు దానియేలు అక్కడ చూస్తూ ఉన్నాడు. దాంట్లో ఆ విజ్డమ్ గురించి, జ్ఞానం గురించి, బుద్ధి గురించి, వివేచన గురించి లాస్ట్ 5 మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. వి ఆల్మోస్ట్ స్పెండ్ మోర్ దెన్ ఎ మంత్ లెర్నింగ్ అబౌట్ ద విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని జ్ఞానము గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే దానియేలు రెండు ఇష్యూస్ అక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క జవాబు, ఆన్సర్ డానియేలు విన్నాడో, ఆన్సర్ విన్న డానియేలు రిప్లై, దేవుణ్ణి స్తుతించే దాంట్లో రెండు కనిపించింది. ఒకటి జ్ఞానము, రెండోది బలము. ఒకటి విజ్డము, సెకండ్ది ద పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క బలము అని చెప్పి బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంది. అయితే బైబిల్లో మనం చూసినప్పుడు దేవుని అంటే ద వెరీ థీమ్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ మొత్తాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ద స్పైన్ ఆఫ్ ద బైబిల్, లేకపోతే బైబిల్ యొక్క వెన్నుముక మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను. ద వెరీ థీమ్, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద బైబిల్ ఏంటి? దేవుని యొక్క సావనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం. అవునా కదండి? మనం పర్టికులర్గా మనం అది నేర్చుకుంటా ఉన్నాం. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎంత పెద్ద రాజైనా నెబుకద్నెజర్, ఆ టైంలో వరల్డ్ సూపర్ పవర్ అయినా, నెబుకద్నెజర్కి ఇజ్రాయెల్ దేశాన్ని అప్పచెప్పిన వాళ్ళు ఎవరు? దేవుడు. గాడ్ గేవ్ ఇజ్రాయెల్ అన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ నెబుకద్నెజర్. చాలా క్లియర్గా ఉంది బైబిల్లో, నెబుకద్నెజర్ అటువంటి సూపర్ పవర్ కూడా అధికారాన్ని దేవుడు ఇస్తే చెప్తే ఆ చేతిలోకి అధికారం రాలేదు. సో మనం ముఖ్యంగా ఈ డానియేల్ బుక్ ఆఫ్ డానియేల్లో, దానియేల్ గ్రంథంలో, బైబిల్ మొత్తంలో కూడా మనం చూస్తున్న సెంట్రల్ థీమ్ ఏంటి అంటే ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అని, దేవుని యొక్క సార్వభౌమత్వం అని. అయితే ఈ సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ సావర్నిటీ ఆఫ్ గాడ్లో రెండు ఇష్యూస్ ఉంటాయండి. మెయిన్ ఇష్యూ ఒకటి ఉంటుంది, దేవుని యొక్క అధికారం లేకపోతే దేవుని యొక్క అథారిటీని మనం అర్థం చేసుకోవాలన్నా, దేవుని యొక్క సావర్నిటీని, సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా, దేవుని యొక్క ప్రేమని మనం జాగ్రత్తగా గ్రహించుకోవాలా. ఎందుకు అంటే దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్ అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. సో వాట్ ఎవర్ గాడ్ డస్, హీ డస్ ఇట్ విత్ లవ్. దేవుడు ప్రేమతో, ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడని ఎఫీషియన్స్ 1:4-5 సెలవిస్తాయి కదండి. ప్రేమతో, ప్రేమలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని ఎఫీసీ గ్రంథం 1:4-5 రాయబడింది. సో దేవుని యొక్క సావనిటీ అర్థం చేసుకోవాలి అంటే, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, దేవుని ప్రేమని గ్రహించాల్సిన అవసరం మనకి ఉంది. దేవుని ప్రేమను గ్రహించాలి అని మనం ఆలోచించినప్పుడు, వెన్ యూ వాంట్ టు పర్సీవ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్, దేర్ ఆర్ 2 దట్ కాన్స్టిట్యూట్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రేమని రెండు విషయాలు యాక్చువల్గా కలిగి ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి దేవుని యొక్క జ్ఞానము, రెండోది దేవుని యొక్క శక్తి. వన్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్, సెకండ్ ఏంటి ద పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క జ్ఞానాన్ని
దేవుని యొక్క శక్తిని దేవుని ప్రేమతో పాటు మనం అర్థం చేసుకోకపోతే ఇఫ్ వి ఫెయిల్ ఇన్ అండర్స్టాండింగ్ ద విజ్డమ్ అండ్ పవర్ ఆఫ్ ద లార్డ్ అలాంగ్ విత్ హిస్ లవ్ దేవుని యొక్క సావర్నిటీ ఏంటో సార్వభౌమత్వం ఏంటో దేవుని యొక్క అధికారం ఏంటో దేవుని యొక్క క్రియలు ఏంటో మనకు ఎప్పుడు కూడా అర్థం కావు గమనించండి డానియలు దేవుడి దగ్గర జీవిస్తున్నప్పుడు దానియేలుకి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు దానియేలు దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నప్పుడు ఆన్సర్ పొందుకున్నప్పుడు దానియేలు దేవుణ్ణి స్తుతిస్తున్న దాంట్లో ఆయన దేని గురించి ప్రస్తావిస్తున్నాడు వాట్ ఈజ్ హీ మెన్షనింగ్ హీ వాజ్ ప్రైజింగ్ ద విజ్డమ్ అండ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క బలాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు గమనించండి మనుషుల మీద దేవుడు మోపిన మెయిన్ నేరం ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ అక్యూజేషన్ చూడండి రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఫస్ట్ రోమన్స్ సారీ రోమన్స్ చాప్టర్ ఫస్ట్ వర్స్ 18 నుంచి 22 దాకా చదవండి 18-22 వర్సెస్ నాకు కొంచెం దుర్నీతి చేతను సత్యంను అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది మెయిన్ అక్యూజేషన్ ఏంటి మనుషుల మీద మెయిన్ నేరం ఏం మోపాడు దేవుడు దుర్నీతి చేత భక్తిని చేత మనుషులు ఏం చేస్తున్నారంట సత్యాన్ని అడ్డగిస్తున్నారంట ద మెయిన్ సిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అక్యూజేషన్ మెన్ ఆర్ సప్రెసింగ్ ద ట్రూత్ అని దేవుని యొక్క సత్యాన్ని మనుషులు ఏం చేస్తున్నారు అడ్డగిస్తున్నారు సత్యాన్ని మనుషులు అడ్డగిస్తున్నారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత గాడ్స్ రాత్ ఈస్ కమింగ్ అపాన్ ది హ్యూమన్ కైండ్ అని అయితే దేవుని యొక్క ఉగ్రతని మనుషులు ఎట్లా అడ్డగిస్తున్నారు చూడండి అక్కడ ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది చూడండి దేవుడి గురించి వాళ్ళకి ఏం తెలియాలో God has made everything evident to them, visible to them. And whatever they should know about God, it is visible to them. ఎక్కడ ఏమంటున్నాడు అయ్యి ఏం తెలియాలంట మనుషులకి దేవుడు అది వారికి విషదపరచెను దేవుడే వాళ్ళకి తెలియజేశాడు ఆయన అదృశ్య లక్షణములు చూడండి ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు ఏంటండి ఫస్ట్ది నిత్యశక్తి ఆయన నిత్య శక్తి దేవుడు మనిషికి విజిబుల్గా ఉంచింది ఏంటి మనిషి తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చింది ఏంటి ఆయన అదృశ్య లక్షణములు ఒకటి ఆయన నిత్య శక్తి చదవండమ్మా దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఎప్పుడు నుంచి రైట్ ఫ్రమ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అంటే అర్థం ఏంటి ఫర్ వాట్ కెన్ బి నోన్ అబౌట్ గాడ్ ఇస్ ప్లెయిన్ టు దెమ్ బికాస్ గాడ్ హాస్ షోన్ ఇట్ టు దెమ్ ఫర్ హిస్ ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ నేమ్లీ ఏంటంట ఫస్ట్ది హిజ్ ఇటర్నల్ పవర్ అన్నాడు దివ్యశక్తి ఆయన దైవత్వం ద డివైన్ నేచర్ హ్యావ్ బీన్ క్లియర్లీ పర్సీవ్ ఎవర్ సిన్స్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు ఇది తెలియడం వల్ల మనుషులు నిరుత్తులై ఉన్నారు అంటే మనుషులకి ఎటువంటి ఎక్స్క్యూజ్ అనేది లేదు దేవుని యొక్క దైవత్వం ఏంటో ఆయన శక్తి ఏంటో దేవుడు భూమికి పునాది వేసినప్పటి నుంచి మనుషుల్ని సృష్టించినప్పటి నుంచి ఆయన శక్తిని ఆయన దైవత్వాన్ని మనుషులకి తేటపరిచి కనబరుస్తానన్నాడు హీ వాజ్ ఆల్వేస్ రివీలింగ్ హిస్ పవర్ అండ్ హిస్ డివినిటీ అవి మనుషుల దగ్గర దేవుడు ఎప్పుడు దాచిపెట్టలేదు సో సత్యాన్ని అడ్డగించడానికి మొట్టమొదటి ఫ్యాక్టర్ ఏంటి అంటే మొట్టమొదటి రీజన్ ఏంటి అంటే మనుషులు దేవుని శక్తిని అక్నాలెడ్జ్ చేయాల దేవుని శక్తిని గుర్తించి దాన్ని అక్నాలెడ్జ్ చేయడం మర్చిపోయారు చదవండి మా కంటిన్యూ చేయండి మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి సెకండ్ ఫ్యాక్టర్ ఏం చెప్తున్నాడు వాళ్ళ వాదముల యందు వ్యర్థులై దే బికేమ్ ఫ్యూటైల్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటుంది ఎందుకంటే వాదములు ఎందుకు ఎందుకు వ్యర్థులయ్యారు వారి అవివేక హృదయం అంధకారమాయేను తాము జ్ఞానులమని చెప్పుకొని ప్రొఫెసింగ్ టు బి వైజ్ దే బికేమ్ ఫూల్స్ అని ఉంటుంది వాళ్ళు జ్ఞానులం అని చెప్పుకుంటా బుద్ధిహీనులయ్యారంట రెండు ఏరియాస్లో దేవుణ్ణి వాళ్ళు గుర్తించడం మర్చిపోయారు లేదా మానేశారు దే డిడ్ నాట్ అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ టూ ఏరియాస్ ఏంటి ఒకటి ఆయన శక్తిని అక్నాలెడ్జ్ చేయలేదు రెండోది ఆయన జ్ఞానాన్ని
అక్నాలెడ్జ్ చేయలేదు, శక్తిని అక్నాలెడ్జ్ చేయలేదు, జ్ఞానాన్ని అక్నాలెడ్జ్ చేయలేదు, దేవుని యొక్క పవర్ని అక్నాలెడ్జ్ చేయలేదు, దేవుని యొక్క విజ్డమ్ని అక్నాలెడ్జ్ చేయలేదు. ఇవి రెండు దేవుడు మనుషులకి రివీల్ చేస్తానే ఉన్నాడు జగదుత్పత్తి మొదలుకొని. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క జ్ఞానాన్ని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయడం మర్చిపోయారో లేదా మానేశారో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. దేవుడు ప్రేమించే దేవుడు అన్న సత్యాన్ని వాళ్ళు ఏం చేశారు, తొక్కేసి వాళ్ళ జీవితాల మీద వాళ్ళే అధికారం తీసుకుని వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి ప్రయత్నం చేశారు. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. జాగ్రత్తగా గమనించండి. మనం సైన్స్ అనుకుంటాం కానీ సైన్స్ మనం, నేను ఆల్రెడీ చెప్పాను, ద విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్లో ఏముంటుంది, ఈ లోక జ్ఞానంలో ఏముంటుంది, డీమానిక్ టీచింగ్ ఉంటుందని చెప్పాను, దయ్యమును పోలిన బోధ ఉంటుందని చెప్పాను. గమనించండి, సైన్స్ ఆల్వేస్ రిలైస్ ఆన్ ద ట్రస్ట్ వర్దినెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నమ్మకత్వం మీద ఆ సైన్స్ ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేసామంటే లాస్ కనుక్కున్నారు సైన్స్ని చదివి, అవునా? న్యూటన్స్ థర్డ్ లా ఉంది, ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంటుంది కదండి, ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని లాను కనుక్కున్నారు. కానీ సైన్స్ ఏం చేస్తుందంటే లాన్ వరకే చూస్తుంది, కానీ లా అనేది దేవుని యొక్క అధికారం కింద లోబడి అది ఎప్పటికీ మారకుండా స్థిరంగా ఉంటుందని లాని పెట్టిన దేవుణ్ణి రికగ్నైజ్ చేయకుండా, అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని రికగ్నైజ్ చేయకుండా ఆ లాని అప్లై చేయడం మొదలుపెట్టారు. అంటే సైన్స్ ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క విజ్డమ్ని అయితే గ్రహించింది, కానీ ఆ దేవుని యొక్క అధికారాన్ని గుర్తించక దాన్ని కేవలం అప్లికేషన్లో పెట్టింది. ఎప్పుడైతే వెన్ యూ యూస్ ద లాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద లా డివైడ్ ఆఫ్ హిస్ డివినిటీ ఆఫ్ హిస్ పర్సన్, దేవుని యొక్క ఆజ్ఞల్ని కానీ లేకపోతే దేవుని యొక్క జ్ఞానాన్ని కానీ ఆయన దైవత్వాన్ని ఆయన అధికారానికి తీసేసి ఎప్పుడైతే వాడతామో మనం దేంట్లోకి వెళ్ళిపోతాము, దయ్యాల బోధలోకి వెళ్ళిపోతాం. మతం కూడా ఒక తప్పు చేసింది. మతం ఏం చేసిందంటే దేవుని యొక్క శక్తిని గ్రహించింది కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టింది. రిలిజియన్లో ఉన్న ప్రాబ్లం అది. రిలిజియన్ ఐడెంటిఫైడ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్, కానీ ఇట్ అవాయిడెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లార్డ్. మతం ఏం చేసింది, దేవుని యొక్క అధికారాన్ని గుర్తించి పవర్ని శక్తిని గుర్తించింది. ఆయన రక్షించగలడు, ఆయన స్వస్థపరచగలడు, ఆయన నాకు ఇవ్వగలడు, బాగు చేయగలడు అని గుర్తించింది. కానీ దేవుడు ఎందుకు ఎలా చేస్తాడో ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవడాన్ని వదిలేసింది. సైన్స్ దేవుని యొక్క ప్రిన్సిపల్స్ని మాత్రమే అర్థం చేసుకుంది, దాని వెనకాలన్న దేవుడిని అర్థం చేసుకోవడం మానేసింది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అటు క్రైస్తవత్వాన్ని మతంగా చేయలేదు, ఇటు లోక జ్ఞానంగా కాకుండా క్రైస్తవత్వం మార్గం. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లార్డ్ ఎలాంగ్ విత్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్, రెండు ఎప్పుడైతే దేవుని శక్తి దేవుని యొక్క ప్రిన్సిపల్స్ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి అవుతుంది. మన లోకంలో జ్ఞానం సంపాదించుకుంటా డిగ్రీలు పిహెచ్డీలు చేసి మనం తెలివిగలలో అనుకుంటున్నాం, కానీ బైబిల్ ఏమంటుందంటే వాళ్ళు జ్ఞానులు మన తలంచు బుద్ధిహీనులు అయిపోయారు అని ఉంటుంది. ప్రొఫెసింగ్ టు బి వైజ్ వీ బికేమ్ ఫుల్స్. లోక జ్ఞానాన్ని లోకరీతి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే బైబిల్ వాడిని ఏమంటుందంటే ఫూల్ అంటుంది. సిలువ జ్ఞానం ఎక్కువ లేకపోతే లోకం మనల్ని ఏమంటుంది, సిలువ జ్ఞానం ఉంటే వేరువాడు అంటుంది లోకం, సిలువ జ్ఞానం లేకపోతే లోకం మనల్ని జ్ఞానవంతులు అంటుంది. లోక జ్ఞానం ఎక్కువ ఉంటే బైబిల్ మనల్ని ఏమంటుంది. క్రిస్టియన్స్ కూడా పేర్లు వెనకాల డిగ్రీలు ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. 1 Corinthians 1:26 ఏముంది, మీలో గనులైనను జ్ఞానవంతులైనను గొప్ప వంశవారిని నేను ఏర్పరచుకోలేదని, వెర్రివారిని బలహీనుల్ని నీచుల్ని తృణీకరించబడిన వాళ్ళని నేను పిలుచుకున్నానని దేవుడు చెప్పలేదు. క్రిస్టియన్స్కి ఉన్న క్వాలిఫికేషన్ అది కదా, మనం జ్ఞానులం కాదు బలవంతులం కాదు నీచులం తృణీకరించబడిన వాళ్ళం ఎన్నికలేని వాళ్ళం, అవునా? ఈ క్వాలిఫికేషన్లు ఉన్న మనం పేరు పక్కన రవికాంత్ ఎంబీఏనో ఎంసీఏనో పిహెచ్డియో డాక్టరో పెట్టుకుంటే దానికి అర్థమే ఉంటుంది. ప్రొఫెసింగ్ టు బి వైజ్ జ్ఞానులు మని తలుస్తా మనుషులంట బుద్ధిహీనులు అయిపోయారని చెప్పి బైబిల్లో రాయబడింది. మనుషులు
దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోవడానికి, సత్యాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి ప్రేమించే దేవుడు ఉన్నాడని, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన ప్రేమ నీ జీవితానికి నా జీవితానికి సరిపోతుందని అర్థం చేసుకునే తత్వం ఎందుకు పోయింది అంటే, మనిషి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క జ్ఞానాన్ని రెండింటిని పక్కన పెట్టేశాడు. ఇది ప్రాబ్లం అండి. యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. యిర్మీయా 10th chapter 12th verse. బైబిల్లో కొన్ని సత్యాలు చూద్దాం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. దేని చేత భూమిని సృష్టించాడు? బలము చేత భూమిని సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును. బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా డివైడ్ ఆఫ్ పార్ కనిపించడు మనకి. జ్ఞానము దేవుని శక్తి వేరువేరుగా ఎక్కడ బైబిల్లో కనిపించదు. రెండు కాంబినేషన్లోనే కనిపిస్తే మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి. బలము చేత భూమిని సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ విత్ హిస్ పవర్ అని ఉంటుంది. అండ్ హిస్ అండర్స్టాండింగ్, దేవుడు జ్ఞానము చేత దాన్ని స్థిరపరిచాడు అని. అవునండి, చదవండి ఇంకొకసారి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. ప్రపంచాన్ని స్థాపించింది జ్ఞానం చేతైతే, తన భూమిని స్థిరపరిచింది ఏంతో? బలము చేత. బలము చేత. యిర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 27th chapter 46వ వచనం చూడండి. 46th verse. క్షమించండి. ఓకే, దేవుడు ఏమన్నాడండి? ఆయన బలము చేత, నేను రిఫరెన్స్ ఓకే నేను తప్పు రాసుకున్నాను. ఓకే, దేవుడు అంట ఆయన బలము చేత భూమిని సృష్టించాడంట. ఆయన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడంట. యెషయా గ్రంథం 40th chapter 25 నుంచి 27th verse దాకా. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను ఎవరితో ఈక్వల్ చేస్తున్నావు, ఈక్వేట్ చేస్తున్నావు ఇతనితో సమానుడని? నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. నన్ను ఎవరితో ఈక్వేట్ చేస్తున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడట. మీ కన్నులు పైకెత్తి చూడుడి. మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృష్టించెను? వీటిని ఎవడు సృష్టించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే గదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన వాటి ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, దేవుణ్ణైన నన్ను, విత్ హూమ్ ఆర్ యూ ఈక్వేటింగ్ మీ అంటున్నాడు దేవుడు. నన్ను ఎవరితో ఈక్వేట్ చేస్తున్నారు, ఎవరితో నన్ను పోలుస్తున్నారు, ఎవరితో సమానం అని చూస్తున్నారు? మీరు చూస్తున్నాయని నేను సృష్టించినయే కదా అని ఆయన అక్కడ ఏమంటున్నాడు? లిఫ్ట్ అప్ యర్ ఐస్ ఆన్ హై అండ్ సీ హూ క్రియేటెడ్ దీస్. హీ హూ బ్రింగ్స్ అవుట్ దేర్ హోస్ట్ బై నెంబర్స్ కాలింగ్ దెమ్ బై నేమ్ అన్నాడు. వాటిని పేరు పెట్టి పిలిచినాడు ఆయనేనంట. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు చూడండి. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను. ఆగండి, అక్కడ ఒక సత్యం ఉంటుంది. తన అధిక శక్తి చేతను, తన యొక్క బలాతిశయము చేతను, బై ద గ్రేట్నెస్ ఆఫ్ హిస్ మైట్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ ఇన్ పవర్, బికాస్ హిస్ స్ట్రాంగ్ ఇన్ పవర్ నాట్ వన్ ఈజ్ మిస్సింగ్ అంటున్నాడు. ఆయన శక్తి చేత, ఆయన బలం చేత ఆయన ఏం చేస్తున్నాడంట? ఒక్కటినైనను విడిచిపెట్టాడు. విడిచిపెట్టలేదు అంటున్నాడు. నేను దేన్ని విడిచిపెట్టేవాడిని కాదు. దాంట్లో ఏం కనిపిస్తుంది? దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. తల్లి తాను పాలిచ్చే బిడ్డనైనా మర్చినావా కానీ నేను నిన్ను మరవను అన్నాడు. దాంట్లో ఏం కనిపిస్తుంది? నేను నిన్ను వెన్నడు విడవను ఎడబాయను. దాంట్లో దేవుని ప్రేమ కనిపిస్తుంది. గమనించండి, వీటన్నిటిని క్రియేట్ చేసింది, సృష్టించింది నేనే. వీటిని పేరు పెట్టి వీటిని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చింది నేనే. నా బలము చేత, నా శక్తి చేత వీటిలో ఏది కూడా మిస్ కాకుండా నేను. అంటే దేవుని ప్రేమ దేంతో అసోసియేట్ అయ్యి ఉంది? దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో అసోసియేట్ అయి ఉంది. ద లవ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అసోసియేటెడ్ విత్ హిస్ పవర్ అండ్ విత్ హిస్ మైట్. వెన్ యూ ఫెయిల్ టు అండర్స్టాండ్ హిస్ పవర్, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మర్చిపోతామో, దేవుని ప్రేమ ఎప్పుడు, అందుకే కలవరపడతాం, అందుకే భయపడతాం.
అందుకే మన జీవితాల్లో తొందరలు ఇబ్బందుల గురించి మనకు ఆలోచనలు పెరుగుతాయి. మనిషికి బీపీ పెరిగినా స్ట్రెస్ పెరిగినా కారణం ఏంటి? కారణం ఏంటి? ఇట్ ఈస్ నాట్ బికాస్ గాడ్ గేవ్ యూ, దేవుడు ఇచ్చాడని కాదు. నిన్ను పోషించే దేవుడు ఉన్నాడని, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని, ముదిమి వచ్చే వరకు ఆయన నిన్ను ఎత్తుకుంటాడనే సత్యాన్ని మనం గ్రహించలేము. ఎందుకు అంటే ఆయన శక్తి ఏంటో ఆయన పవర్ ఏంటో మనం ఆశ్రయించాం. గమనించండి, ప్రేయర్లెస్నెస్ కూడా ఇదే కారణం. ప్రార్థన చేయలేకపోవడానికి కూడా కారణం ఏంటి అంటే, ఎవరైతే దేవుని యొక్క ప్రేమని లేదా దేవుని యొక్క శక్తిని జీవితంలో రుచి చూడరో, ఆ శక్తిని ఎవరైతే అక్నాలెడ్జ్ చేయరో లైఫ్లో, వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదు. ఎప్పుడైతే దేవుడు సర్వశక్తిమంతుడు నన్ను ఆదుకుంటాడని ఆ దేవుని యొక్క పవర్ని మనం ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో, మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అందరికంటే శక్తిమంతుని ఆశ్రయిస్తాం ఆటోమేటిక్గా. అంతేనండి, సమస్య వచ్చింది అనుకోండి, పెద్ద ప్రాబ్లం అయింది, ఇరుక్కున్నారు దేంట్లోనూ, మీకు మినిస్టర్ తెలుసు అనుకోండి, గబాలను ఏం చేస్తాం? మినిస్టర్ దగ్గర నుంచి చెప్పేసి అట్లుంటుంది, రికమెండేషన్ ట్రై చేస్తాం. ఎందుకంటే వి సీక్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద టాప్ మోస్ట్ పవర్. అవును కదా, ఎక్కువ శక్తి ఉన్నవాడిని మనం, లేకపోతే అధికారం ఉన్నవాళ్ళు మనం ట్యాప్ చేయడానికి ట్రై చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకు ప్రార్థనా జీవితాలు ఉండవు అంటే, మనకు సమస్య వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, దేవుడు నన్ను చాలా ఏరియాస్లో వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు, నన్ను పర్సనల్గా దేవుడు కరెక్ట్ చేశాడు ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. నిన్న రాత్రి మెసేజ్ ప్రిపేర్ అవడం దేవుడికి చాలా ఏరియాస్లో సారీ చెప్పుకోవడం అయిపోయింది. లార్డ్ ఐఎమ్ సారీ, ప్రభువా క్షమించండి క్షమించండి. చాలాసార్లు వాక్యాన్ని నేర్చుకుంటే దేవుడి దగ్గర క్షమాపణ అడగడం జరిగింది. ఎవరితో నన్ను ఈక్వేట్ చేస్తున్నారు? మీకున్న దేవుడెవరు? మిమ్మల్ని రక్షించిన వాళ్ళు ఎవరు? ఎవరితో ఈక్వేట్ చేస్తున్నారు? నా శక్తి చేత, నా బలము చేత నేను వాటిలో ఏ ఒక్కదాన్ని కూడా దేవుడేమన్నాడంటే, పిచ్చుకులు కంటే పిచ్చుకులు కూడా దేవుడికి శ్రేష్టమైనయే, కానీ పిచ్చుకుల కంటే మీరు ఇంకా శ్రేష్ఠులైనన్నారని చెప్పారు కదండి. ద వెరీ హెయిర్ ఆఫ్ యువర్ హెడ్ ఆర్ నెంబర్డ్ అని ఉంటుంది. దేవుడికి లెక్క ఉందంటని ఆయన లెక్క పెట్టడం కాదు. ఆల్రెడీ ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో, ప్రతి వెంట్రుగా ఏ మనకి ఎన్ని వెంట్రుకలు రాలితే ఆ వెంట్రుకల యొక్క నెంబర్ కూడా దేవుడు చెప్తాడంట. 45th 47th 275th ఏదో కరెక్ట్ నెంబర్ చెప్పాడు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, నీ వెంట్రుకలు సైతమైన లెక్కించబడినవి అనట, అంటే దే ఆర్ ఆల్రెడీ నెంబర్డ్. మనం జుట్టుడు పోతుంటే భయం, ఆందోళన, రకరకాలుగా ట్రై చేస్తాం నేను ఎవరిని ఎగత. కానీ దేవుడేమంటున్నాడు తెలుసా, రాలిన ప్రతి వెంట్రుక కూడా నాకు తెలుసు, ఐ హావ్ నంబర్డ్ యువర్ వెరీ హెయిర్ అంటున్నాడు దేవుడు. నా శక్తిమంతుడిని నేను కలవర పడుతున్నావంటే, నువ్వు నా శక్తిని రుచి చూడలేదు కాబట్టి నా ప్రేమ ఏమిటో నీకు అర్థం కావట్లేదు అన్నాడు. చాలామంది దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ దాంట్లోంచి దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయడు. అంటిల్ అన్లెస్ యూ డోంట్ లెర్న్ అబౌట్ దీస్ టూ థింగ్స్, దేవుని జ్ఞానం ఏంటో తెలియాలా, దేవుని శక్తి ఏంటో తెలియాలా, ఈ రెండు తెలియకపోతే యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లవ్. ప్రేమ అంటే దేవుని ప్రేమ ఏంటో మనకి ఎన్నడు ఎప్పుడు అర్థం కాదు. గమనించండి, అదే యెషయా గ్రంథం 50th chapter ఐజయా మొదటి 3 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని. చూడండి, నేను నిన్ను విడిచిపెట్టిన పరిస్థితి ఎక్కడుంది? మీ ఇంటిని విడిచిపెట్టినట్టు నాకు ఆధారం ఏంటి? నేను నీకు విడాకులు ఇచ్చానన్నట్టు విడాకు పత్రం ఏమైనా ఉందా? అంటే నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టానా? డిడ్ ఐ ఎవర్ లీవ్ యూ అంటున్నాడు దేవుడు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వున్న పరిస్థితుల్లో, నీకున్న సమస్యల్లో డిడ్ ఐ ఎవర్ లీవ్ యూ అన్నాడు. నేను ఎప్పుడన్నా మిమ్మల్ని విడిచిపెట్టానా? అది కొంచెం పొయెటిక్ సెన్స్లో రాసిందండి, చదవండమ్మా. నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మివేసి తిని, మీ దోషములను బట్టి మీరు అమ్మబడాలి. ఎవరికి అమ్మేశాడు దేవుడు మనకి? మనల్ని ఎవరికి అమ్మేయలేదు, కానీ ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. హీ పర్చేస్డ్ అస్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్.
మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇయ్యకుండా, నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవడు నీ దగ్గర లేడు, నేను పిలిచినప్పుడు ఎవడు కూడా నీ పక్కన నుంచి నీకు జవాబు ఇవ్వలేదు, నువ్వు ఒంటరిగా ఎక్కడో నీ పాపం చేత నువ్వు అమ్మబడి నాకు దూరంగా వెళ్ళిపోయినడివి. When I found you, there was none beside you, అంటున్నాడు దేవుడు. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నేను నిన్ను విడిచిపెట్టిన రోజు అక్కడుంది, నేను నిన్ను పట్టించుకున్న రోజు అక్కడుంది. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఎవరెవరినో నమ్ముకుని నువ్వు జీవితంలో దూరంగా వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళెవరు నీ పక్కన నిలబడినప్పుడు నేను కదా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అప్పుడు నేను పిలిస్తే నీకు ఎవడు జవాబు ఇవ్వలేదు కదా. చూడండి, దేవుని ప్రేమ దాంట్లో కనిపిస్తుంది. ఏమన్నాడు చూడండి అక్కడ ఆయన, నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇయ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచయి అయిపోయేనా, నా చెయ్యి విమోచింపలేనంత కురచయి అయిపోయేనా, నా చెయ్యి అంత షార్టన్ అయిపోయిందా, కాంట ఐ హెల్ప్ యూ అంటున్నాడు దేవుడు. నువ్వు ఎవరెవరిని ఆశ్రయించడానికి వెళ్ళవు, ఎవరెవరో సహాయం చేస్తారనుకున్నావు, నువ్వు అమ్మేసుకున్నావు నీ పాపాల నుంచి. నేను పిలిచినప్పుడు వాళ్ళు నీ పక్కన ఎవడు కనిపించలేదు నాకు, ఎవడు నేను ఉన్నానని చెప్పి నీకు తోడుకున్నానని చెప్పి నాకు ఎవడు జవాబీ లేదు. నేను నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాను, నేను సహాయం చేయకుండా చెయ్యి ఎప్పుడు కురచైపోయింది. వెన్ హ్యావ్ మై హ్యాండ్ గాన్ షార్ట్ అంటున్నాడు దేవుడు టు హెల్ప్ యూ అంటున్నా. చదవమ్మా, విడిపించుటకు నాకు శక్తి లేదా, విడిపించుటకు నాకు శక్తి లేదా. ఎందుకు ఇటువంటి ప్రేమను మనం గమనించలేకపోతున్నాము, ఎందుకు ఇటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాము? విడిపించడానికి దేవుడికి శక్తి లేదా ఉందా అన్న విషయం దగ్గరే మనం పొరపాటు పడుతున్నాం. ఎక్కడ వేర్ మ్యాన్ ఈస్ గోయింగ్ రాంగ్, మ్యాన్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ పర్సీవింగ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. ఆయనకున్న శక్తి ఏంటో, ఆయన చేయగల కార్యాలేంటో అర్థం చేసుకోవడానికి మనిషికి చేతగాట్లేదు. హీస్ మిస్సింగ్ దాట్. నా చేయి కురచైపోయిందా, నేను నీకు ఎప్పుడైనా సహాయం చేయనన్నానా, నేను నిన్ను ఎప్పుడైనా విడిచిపెట్టానా, నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళవు, నీ పాపం నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు, నేను పిలిచినప్పుడు నీ పక్కన నాకు ఎవడు జవాబు ఇవ్వలేదు, నేను చూస్తే నీ దగ్గర ఎవడు లేడు, నువ్వు వాటి దగ్గర అటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? నాకు శక్తి లేదా, నా చెయ్యి నాకు నేను అందుకోవాలి అంతగా నా చెయ్యి కొరచైపోయిందా అని చెప్పి దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే వై డింట్ యు అక్నాలజ్ మై పవర్ అంటున్నాడు. నాకు శక్తి లేదా, నువ్వు దేని గ్రహించలేకపోయావు దేవుడు ప్రేమను అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకోలేకపోవడానికి. దేవుని యొక్క శక్తిని మనిషి గ్రహించుకోవడంలో మిస్ అయిపోయాడు. దేవుని యొక్క శక్తి అంటే ఈ మధ్యకాలంలో విచిత్రమైన పోకళ్ళు ఏదో పోతున్నారు కానీ చర్చిలో దేవుని యొక్క ప్రేమని జెన్యున్గా అర్థం చేసుకోవడం ఎవడు వాళ్ళకి ఆటలేదు. దేవుని యొక్క శక్తి అంటే జనాల్ని పడేయడము, వేరు వేరే వాటిల్లోనూ అరవటము, కేకలు పెట్టడము, బబులు ఇట్లా చూసుకుంటున్నారేమో, కానీ నిజమైన దేవుని శక్తిని ఆశ్రయించడం అనేది మనిషి ఫెయిల్ అవుతున్న ఇష్యూ. అది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా నేను నిన్ను విడిచిపెట్టానా, నేను నీకు డైవర్స్ ఇచ్చినట్టు నీ దగ్గర అక్కడ సర్టిఫికెట్ ఉందా, నీ ఇంటిని విడిచిపెట్టానా, నిన్ను విడిచిపెట్టానా అంటాడు దేవుడు. నువ్వు తప్పిపోయినప్పుడు, నీ పాపాల చేత నువ్వు పట్టబడి అమ్ముడుపోయినప్పుడు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నీ పక్కన నాకు ఎవరు కనిపించకపోయినా, నేను నీకు ఉన్నాను అని చెప్పి నీ పక్కన ఎవరు స్వరం నాకు వినిపించకపోయినా, నేను నిన్ను వెతికి యేసు ప్రభువులు ఉన్న క్యారెక్టర్ అండి, నశించిపోయిన వాటిని ఆయన వెతికి రక్షిస్తాడు. ఊరికనే రక్షించే దేవుడు కాదు. హీ సీక్స్ అవుట్ ఫర్ ద లాస్ట్ షిప్. అది మొట్టమొదటి విషయం. వెతికి ఆఫ్టర్ అంటే ఊరికనే సాల్వేషన్ కాదు. హీ సీక్స్ టు సేవ్ ద లాస్ట్ షిప్. వెతికి రక్షించే దేవుడు. మనం తప్పిపోయినా కానీ ఆయన నిన్ను వెతకగలడు, వెతికి నిన్ను రక్షించగలడు. హీస్ క్యాపబుల్ ఆఫ్ దట్. దేని మీద ఆధారపడుతున్నాం, దేని మీద ఆధారపడుతున్నాం? యేసు ప్రభు. మనం బైబుల్ తెలుసు అనుకుంటాం, క్రైస్తవులు అనుకుంటాం, కానీ ఇట్లానే శాస్త్రులు యేసు ప్రభు దగ్గరికి ఒకసారి వచ్చారు. సాదుకీస్ వచ్చి యేసు ప్రభుని ఒక విచిత్రమైన క్వశ్చన్ వేశారు. వాళ్ళు బేసికల్గా రిజరక్షన్ నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు. వాళ్ళు నమ్మకుండా
పునరుద్ధానం మీద క్వశ్చన్ వేశారు. మనం చాలాసార్లు బైబుల్ చదువుతాము, బైబుల్లో ఉన్న మాటలేదో తెలుసు కానీ వాటిని పూర్తిగా నమ్ముతామా లేదా అనేది మనకే తెలియదు. నమ్మకుండా దేవుడిని క్వశ్చన్ లేడానికి ట్రై చేస్తాం మనం. సద్దూకయ్యులు అంటే ఎవరు అంటే, ఆ టైంలో పరిసయ్యులతో పాటు అలాంగ్ విత్ ఫారసీస్ దే షేర్డ్ ద ప్రీస్ట్లీ డ్యూటీస్ ఇన్ ద టెంపుల్. దేవుని యొక్క ఆలయంలో పరిసయ్యులతో పాటు యాజకులతో పాటు యాజకత్వ యొక్క బాధ్యతల్ని నిర్వహించేవాళ్ళు. దే యూస్ టు పార్ట్ టేక్ ఇన్ ద ప్రీస్ట్లీ థింగ్స్, అంటే టెంపుల్ వర్క్లో ఉండేవాళ్ళు. పొలిటికల్ అధికారం ఉండేది. వీళ్ళు దేవుణ్ణి నమ్ముతామన్నారే కానీ దేవుని వాక్యాన్ని పూర్తిగా వాళ్ళకి తెలీదు. నమ్మని దేవుని వాక్యాన్ని పట్టుకుని యేసు ప్రభు దగ్గర క్వశ్చన్ వేయడానికి వస్తే యేసు ప్రభు వాళ్ళకి ఏం జవాబు ఇచ్చాడు చూడండి. మత్తయి సువార్త 22, మాథ్యూ 22:29 చూడండి. దేవుణ్ణి గురించి, పునరుద్ధానం గురించి, వాళ్ళు పరలోకం గురించి క్వశ్చన్ వేయడానికి వస్తే దేవుడేమన్నాడు? అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. ఆగండి, దేని తెలుసుకోవట్లేదు అన్నాడు యేసయ్య. ఒకటి, యు డోంట్ నో ద స్క్రిప్చర్స్, అంటే దేవుని యొక్క జ్ఞానం మీ దగ్గర లేదు. రెండోది, దేవుని యొక్క శక్తిని. ఎందుకు పొరపాటు పడుతున్నారు వాళ్ళు? పరలోకంలో ఏం జరుగుద్ది అని వాళ్ళ డౌట్ ఎందుకు వచ్చింది వాళ్ళకి? బేసికల్గా దే మిస్అండర్స్టూడ్ ది స్క్రిప్చర్స్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని, రెండిటిని. ఉట్టి వాక్యం అని లేదండి అక్కడ బైబిల్లో. ఉట్టి దేవుని జ్ఞానం ఒక్కటే కాదు, దేవుని యొక్క శక్తి. చదవండి అమ్మ ఇంకొకసారి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. దేవుని యొక్క శక్తిని, లేఖన రెండింటిని ఎరుగక మీరు ఏం చేస్తున్నారు? మన జీవితంలో దేవుని విషయంలో ఎప్పుడు పొరపాటు పడుతుంది తెలుసా? వెన్ వి మిస్అండర్స్టాండ్ గాడ్ ఎప్పుడు తెలుసా? లేఖన విషయంలో, స్క్రిప్చర్స్ విషయంలో, దేవుని యొక్క శక్తి విషయంలో మనం ఎప్పుడైతే మిస్ అవుతామో, వి మిస్ టేక్ గాడ్ ఇన్ మెనీ ఏరియాస్. అందుకే దేవుడు అర్థం కాడు. ఆయన వెతకడానికి ప్రతి మనిషి వెతకాలని, ఆయన ఎవరికి దూరంగా లేడని అపోస్తల కార్యాలు 17:26 ఉంది, ఉందా లేదండి? ఆయన ఎవరికి దూరంగా లేడు. అడిగిన ప్రతివానికి, అడిగిన భక్తులకి, అడిగిన విశ్వాసులకి, అడిగిన క్రైస్తవులకి, అడిగిన సేవకులకి అని లేదుగా, అడిగిన ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెతికిన ప్రతి వానికి దొరుకుతుంది, తట్టిన ప్రతి వానికి. గాడ్ ఇంక్లూడెడ్ ఎవ్రీబడి. ఇఫ్ యు సీక్, ఎవరెవరు కనుక్కోగలరు దేవుణ్ణి? వెతికిన ప్రతివాడు దేవుణ్ణి కనుక్కుంటాడు. అడిగిన ప్రతివానికి దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పదాలు చాలా స్పెసిఫిక్గా బైబిల్లో పెట్టాడు. దేవుడు డిఫరెన్షియేట్ చేయలా, వెతికితే ఆయన దొరుకుతాడు. ఎందుకు మనకు దేవుడు అర్థం కాడు? వై వీ ఫెయిల్ ఇన్ అండర్స్టాండింగ్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ అంటే, వీ డోంట్ అండర్స్టాండ్ ఈ స్క్రిప్చర్స్. వీ ఫెయిల్ ఇన్ అండర్స్టాండింగ్ ఈ స్క్రిప్చర్స్. ఆయన వాక్యాన్ని, ఆయన శక్తిని, ఆయన పవర్ని అండర్స్టాండ్ చేసుకుని రెండింటిని మిస్ అవుతాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, బోత్ నాలెడ్జ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్సెపరబుల్. ఆ రెండింటిని మనం ఎక్కడ వేరు చేయలేం. దేవుని శక్తి లేకుండా దేవుని జ్ఞానం నిరుపయోగం, దేవుని జ్ఞానం లేకుండా దేవుని శక్తి నిరుపయోగం. ఒకదానికి ఒకటానికి ఇన్సెపరబుల్, దాన్ని సెపరేట్ చేయలేం. మనం బైబిల్లో కొన్ని ఆధారాలు చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 9:4, జోబ్ 9:4, యోబు గ్రంథం 9:4. జోబ్ 9:4. ఆయన మహా వివేకి, అధిక బల సంపన్నుడు. ఏమనున్నాయండి దేవుళ్ళ క్యారెక్టర్స్? రెండున్నాయి, వివేకము, బలము. మహావివేకి, హీఈస్ ఆల్ నోయింగ్ అండ్ హీఈస్ ఆల్ పవర్ఫుల్. గాడ్ ఈజ్ ఆమ్నిసియంట్ అని ఉంటుంది, అంటే ఆల్ నోయింగ్ అని. గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్ అని ఉంటుంది, అంటే ఈజ్ ఆల్ పవర్ఫుల్ అని. హీఈస్ ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్, అధిక వివేకి, అధిక బల సంపూర్ణుడు. బైబిల్ రెండు క్యారెక్టర్స్ చూపిస్తుంది దేవుడు గురించి. కీర్తన గ్రంథం 145:1,
ఫిఫ్త్ సామ్ 10-12 వచనాల దాకా. కీర్తనల గ్రంథం 145 సామ్స్ 145 10-12 వర్సెస్ 10-12 వచనాలు. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునవి. నీ భక్తులు నిన్ను సన్నతిస్తున్నారు. దేవుని యొక్క ప్రేమ నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? ఆయన రాజ్యము మహోన్నత ప్రభావము ఆయన బలము నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుంటారు. దేవుని స్తుతించేటప్పుడు దాంట్లో ఏమేమి ఇవ్వడం ఉన్నాయంటే దేవుని ప్రేమ ఉంది, మళ్ళీ దేవుని యొక్క శక్తి ఉంది. వాట్ ఆర్ ద సెయింట్స్ ప్రొక్లైమింగ్? They are proclaiming the wonderful deeds of the Lord and His power. దేవుని యొక్క శక్తిని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రచారము చేస్తున్నారు. 147వ దావీదు కీర్తన 147 ఫిఫ్త్ వర్స్ చూడండి, 5వ వచనం. ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక బల అధిక శక్తి గలవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. చూడండి, గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్ and abundant in power, his understanding is beyond measure antadu. Aina shakti, aina gnanam, ee rendu kuda ekkada separate chesi bible lo manaku kanipiyo. Devuni prema ardham chesukovalante devuni gnanam teliyala, devuni yokka shakti ni manam em cheyala, anubhavinchala. Nahum chudandi, modata adhyayam 3వ వచనం. మైనర్ ప్రాఫిట్స్లో చిన్న ప్రవక్తలు నహుమ్ గ్రంథం 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు. దీర్ఘశాంతులు ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. ప్రేమతో పాటు ఏముంది? బలము. చూడండి, ఈ క్వాలిటీస్ ఏది కూడా మనం దేవుళ్ళలోంచి సెపరేట్ చేయదగ్గే కాదు. We cannot seek only the wisdom devoid of the power of God. Devuni yokka shaktini pakkana betti devuni yokka gnanaanni maatrame telusukodaniki avadu. Devuni yokka gnanaanni pakkana betti devuni yokka shaktini maatrame telusukodam anedi avadu. Adi chaala dangerous situation loki manalni nadipistadu. Gamaninchandi, Yirmiya grantham 32వ adhyayam, eppudaithe anni telusnayo Yirmiya etla prarthana chestadu chudandi. Devudu ఇవన్నీ ఇర్మియాకు తెలియజేసిన తర్వాత ఇర్మియా 32 చూడండి, జెర్మయా 32nd chapter 16-18 verses 16-18 వచనం. నేరియా కుమారుడైన చదవండి అమ్మా. 32:16 నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసి తిని. యిర్మీయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా ప్రభువా, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించు వాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివి. నీకు అసాధ్యమైనది లేదు. నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. చూడండి, యిర్మీయా దేవుని యొక్క కార్యాల యొక్క అవగాహన, హి వాస్ యాక్చువల్లీ ప్రేయింగ్ ఫర్ ద అండర్స్టాండింగ్. వివేచన కొరకు దేవుని కార్యాలను అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయడం మొదలుపెట్టి దేన్ని గుర్తిస్తున్నాడు యిర్మీయా కూడా? దేవుని యొక్క బలాన్ని గుర్తిస్తున్నాడు. ఎందుకంటే దేవుని కార్యాలు ఆయన ప్రేమతో కూడుకున్నాయి. దో దే ఆర్ సావరన్ డీడ్స్, దేవుడి యొక్క కార్యాలు ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తు చేసిన వాటిలో ఏముంటుంది? దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి అంటే దేవుని యొక్క శక్తిని గ్రహించడం అనేది మనకి చాలా అవసరం.
And what Christians are actually failing, దేని దేంట్లో ఫెయిల్ అవుతున్నారంటే వీఆర్ ఫెయిలింగ్ టు పర్సీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని గ్రహించడానికి మనుషులు పొరపాటు పడుతున్నారు. గమనించండి, ఇందాక మనం చూసాం రోమీలు 1:18-22 దాకా, దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు మ్యాన్, అంటే దట్ లెడ్ టు ద రాత్ ఆఫ్ ద లార్డ్. ఏంటో, ఫస్ట్ మనిషి ఏం చేశాడు, హీ స్టార్టెడ్ సప్రెసింగ్ ద ట్రూత్ అన్నాడు. ఏం చేశాడు వాడు, సత్యాన్ని మనిషి ఏం చేశాడంట, అడ్డగించాడంట. అవునా, మనిషి ఫెయిల్యూర్ ఎక్కడుండింది, మ్యాన్స్ ఫెయిల్యూర్. సత్యాన్ని ఏం చేశాడు, అడ్డగించాడు. ఏంటి సత్యం, వాట్ ఈస్ లవ్, వాట్ ఈస్ ద ట్రూత్, సత్యం ఏంటి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు అని, ఆయన ప్రేమస్వరూపి అని, ఆయన అధిక కృప సంపన్నుడు అనేది ట్రూత్. అవునా, ఆయన నీ గురించి నా గురించి విచారం కలిగి ఉన్నాడని, హీ కేర్స్ అబౌట్ యూ అని, అది ట్రూత్ అది. అవునా, సో మనిషి ఫెయిల్యూర్ ఎక్కడొచ్చింది, మ్యాన్ స్టార్టెడ్ సప్రెసింగ్ ద ట్రూత్, సత్యాన్ని అడ్డగించడం మొదలుపెట్టాడు. ఏంటి సత్యం, దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది సత్యం. దానికి రీజన్స్ ఏంటి, మనిషి రెండింటిని అక్నాలెడ్జ్ చేయడం మర్చిపోయాడు, రెండింటిని గుర్తించడం మానేశాడు. దేన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని. దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియజేస్తుంది. ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ షోస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తుంది. రెండోది, మ్యాన్ అంటే దేన్ని అక్నాలెడ్జ్ చేయడం మర్చిపోయాడు, దేవుని యొక్క శక్తిని గుర్తించడం మానేశాడు. ద పవర్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది అంటే, దేవుడు నిన్ను రక్షిస్తాడని, దేవుడు నీకు సమకూరుస్తాడన్న ఆ మాటని, లేకపోతే ఆలోచనని నీలోంచి తీసేస్తుంది. సో దేర్ ఆర్ టూ ఏరియాస్ వేర్ మ్యాన్ స్టార్టెడ్ అంటే డిస్అక్నాలెడ్జింగ్ గాడ్. ఎక్కడెక్కడది, జ్ఞాన విషయంలో, శక్తి విషయంలో. జ్ఞానాన్ని ఎప్పుడైతే మనిషి గుర్తించడం మానేశాడో, దేవుని యొక్క చిత్తాన్ని మనిషి తెలుసుకోకుండా బ్రతకడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని శక్తిని అనుభవించడం మానేశాడో, దేవుని యొక్క సమకూర్చే తత్వాన్ని, ఆయన రక్షణని మనిషి ఆ రెండింటికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే రెండింటికి దూరం అయిపోయాడో, మనిషికి దేవుడు ప్రేమిస్తున్నాడన్న సత్యము దూరం అయిపోయింది. మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడన్న సత్యం ఎప్పుడైతే దూరం అయిపోయిందో, మనిషి వాడి జీవితానికి బ్రతకడానికి వాడి శక్తి మీద ఆధారపడటం మొదలుపెట్టాడు. హీ బికేమ్ ఇండిపెండెంట్. మనిషికి ఇండిపెండెన్స్ ఎప్పుడొచ్చింది, మనిషికి ఇండిపెండెన్స్ ఎప్పుడొచ్చింది, నేను దేవుళ్ళకి రక్షణలోకి వచ్చిన కొత్తలో దేవుడు నాతో మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. మనకి చాలా తెలివిగా, నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పినట్టున్నాను, కొన్ని సామెతలు చెబుతారు. పందిని బురదలోంచి తీసుకొచ్చి స్నానం చేసి బంగారు సింహాసనం మీద కూర్చోబెడితే మళ్ళీ బురదలోకి వెళ్ళుద్ది, ఎందుకంటే అది పంది అని చెప్పి మనం పందిని తక్కువ చూస్తాం. కానీ పందిని దేవుడు దేనికి ఎట్లా క్రియేట్ చేశాడు, స్కావెంజర్ క్రియేట్ చేశాడు. పంది అంట, నువ్వు బంగారం ఇచ్చినా కానీ దేవుడు ఇచ్చిన పనిలో నుంచి పక్కకు రాదంట, నువ్వు రైటా పంది రైటా అన్నాడు దేవుడు. ప్రొఫెసింగ్ టు బి వైజ్ వి బికమ్ ఫూల్స్ అనుకుంటాం, బైబుల్ చెప్తుంది. అవునా కదండి, పంది ఎవరు, స్కావెంజరు. అవునా, ఎప్పుడన్నా కమోడ్ తీసుకొచ్చి వంటగదిలో పెట్టుకుంటాం మనం పెట్టుకోము, అక్కడ మనం జ్ఞానవంతులం. కానీ పందిని తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెడతానికి ట్రై చేసి మళ్ళీ అది నమ్మకంగా ఫెయిత్ఫుల్గా దాని అపాయింటెడ్ వర్క్లోకి వెళ్తే మనం దాన్ని చూసి దానికి బుద్ధి లేదనుకుంటాం. కుక్కతోక వంకర ఎంత సరి చేసినా సరికాదని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, మనిషి తప్పితే నేను ఇచ్చిన లక్షణాన్ని మార్చుకోవడానికి ఏ జీవి కూడా ట్రై చేయలేదన్నాడు. నేను ఇచ్చిన ఆట్రిబ్యూట్, నేను ఇచ్చిన లక్షణాన్ని మార్చుకోవడానికి నువ్వు ట్రై చేసావు కానీ కుక్కెప్పుడు ట్రై చేయలేదు, దాని బుద్ధి మారదు, నేను ఇచ్చిన బుద్ధే ఉంటుంది, కానీ నీ బుద్ధి మారిపోయింది, యూ హ్యావ్ బికమ్ ఇండిపెండెంట్ అన్నాడు దేవుడు. కుక్కతో ఒక వంకర చేయాల్సిన, స్ట్రైట్ చేయాల్సిన పని ఏంది జ్ఞానవంతుడికి. ఆడు నిజంగా జ్ఞానవంతుడైతే, వీడు నిజంగా తెలియగలడైతే బురదలో ఉన్న పందిని తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద ఎందుకు కూర్చోబెట్టాలా, వంకర పోయిన తోకను ఎందుకు సరి చేయాలా కుక్కది. మనం చేసే క్రియల్లో మనం చాలా తెలివిగలడం అనుకుంటాం, అనుకుని దేవుడు సృష్టిని సి వి సప్రెస్ ద ట్రూత్.
దేవుడు నిన్ను పోషిస్తాడని ఆయన నీకు సరిపోతాడని ఆయన కృప నీకు చాలన్న సత్యాన్ని మనం ఏం చేస్తాము మిస్ అయిపోతాం అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే చూడండి యోహాను ఇదే సత్యాన్ని మన దగ్గరికి తీసుకొస్తా ఉన్నాడు చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం బాప్తిసం ఇచ్చే యోహాను అక్కడ కొన్ని సత్యాలు మనతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు యోహాను సువార్త మొదటి అధ్యాయం 15 నుంచి 17 వచనాలు యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఎవరిని గురించి జాన్ ద బాప్టిస్ట్ యేసు గురించి విట్నెస్ ఇస్తున్నాడు ఏమని విట్నెస్ ఇస్తున్నాడు నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు ఆ గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు ఆ నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను చెప్పానా ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందితిమి చూడండి దేవుని కృప దేంట్లో నుంచి వస్తుంది దేవుని యొక్క పరిపూర్ణతలో నుంచి వస్తుందంట Out of the abundance of His grace, abundance, we receive grace after grace. And that is, Devuni yaka paripurna thulanchi manaki krupa vemmati krupa sundar. That krupa vemmadu krupa annadu. దేవుని కృప ఎలా వచ్చిందో చూడండి తర్వాత వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను గమనించండి ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది మోషే ద్వారా వచ్చింది అంటే మోషే ద్వారా మనిషికి దేవుడు ఇచ్చాడే గాని ధర్మశాస్త్రం అప్పుడప్పుడే దేవుడు రాసింది కాదు అవునా ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో దేవుని యొక్క తత్వం ఏంటో ద లా ఆఫ్ గాడ్ యాక్చువల్లీ పోర్ట్రేస్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ ఈ మధ్య విచిత్రమైన బోధ మొదలైంది బయట ధర్మశాస్త్రం విచ్క్రాఫ్ట్ కంటే నీచమైందని పాపం కంటే నీచమైందని చెప్పి సంఘాల్లో మెసేజ్లు చెప్తున్నారు ధర్మశాస్త్రం పాపమైనా అట్లనరాదని రోమన్స్ 7th chapter 7th verse పాల్ రాస్తా ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది అని చెప్పి రోమన్ 7:12 పాల్ రాస్తాడు లా ఇస్ హోలీ ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది ధర్మశాస్త్రము దేవుని యొక్క తత్వాన్ని దేవుని యొక్క లక్షణాలని దేవుని యొక్క స్టాండర్డ్ని మనిషికి తెలియజేస్తా దేవుని జ్ఞానాన్ని మనిషికి ఇచ్చి దేవుని చిత్తమేంటో మనిషి జీవితంలో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది బైబిల్ ఏముందంటే ఆయన సంపూర్ణతలో నుంచి కృప వెంబడి కృప మనకి అనుగ్రహించబడిందంట ఫ్రమ్ ద అబండెన్స్ వి రిసీవ్ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ అని ఉంది ఎట్లా వచ్చింది మనిషి రెండు ఏరియాల్లో దేవుణ్ణి మర్చిపోయాడు గుర్తించడం మానేశాడు ఒకటి జ్ఞాన విషయంలో ఆయన చిత్తాన్ని తెలుసుకునే విషయంలో సో దేవుడు ఏం చేశాడు ముందు ధర్మశాస్త్రాన్ని పంపించాడు మోషే ద్వారా ధర్మశాస్త్రం అంతకుముందు లేదా అంటే దేవుడు భూమి పునాది వేయకముందే ధర్మశాస్త్రం ఆయన హృదయంలోనే ఉంది ద లా ఆఫ్ గాడ్ యాక్చువల్లీ పోర్ట్రేస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని దేవుని తత్వాన్ని గుర్తు చేస్తే ధర్మశాస్త్రం దేవుని యొక్క మోరల్ లాస్ మోషే వచ్చినప్పుడే రాలా మోషేకు ముందు నుంచి కూడా ఉన్నాయి మనిషి దాన్ని వదిలేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ముందు ఆయన జ్ఞానాన్ని ఆయన చిత్తాన్ని ధర్మశాస్త్రం ద్వారా తీసుకొచ్చాడు తర్వాత ఆయన రక్షించగలిగే ఆయన శక్తిని సమకూర్చగలిగే ఆయన శక్తిని యేసు ప్రభు ద్వారా తీసుకొచ్చి ఈ రెండిట్లోంచి ఆయన ప్రేమ ఏంటో దేవుడు మనుషులకి చూపించడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు హల్లెలూయ మనకి మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేశాడు ధర్మశాస్త్రం చండాలమైందని బోధలు మొదలైనవి బయట గమనించండి ఈ రెండు ఏరియాస్లో మనిషి ఫెయిల్ అయ్యాడు మ్యాన్ ఫెయిల్ ఇన్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎక్నాలజింగ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడంలోనో లేకపోతే దాన్ని గుర్తించడంలో ఫెయిల్ అయ్యాడు దేవుడు ఏం చేశాడు మొట్టమొదటి ఫెయిల్యూర్ కోసం ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఆయన ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో ఆయన తత్వం ఏంటో ఆయన చిత్తం ఏంటో దేవుడు చూపించిన తర్వాత దేవుడు ప్రేమను అర్థం చేసుకోవాలంటే కేవలం జ్ఞానం మాత్రమే కాదుగా ఏం కావాలా దేవుని శక్తి కూడా కావాలా క్రీస్తు ద్వారా ఆయన పునరుద్ధరణ శక్తి ఏంటో ఆయన ఎలా మనల్ని రక్షించగలడో ఆయన ఎలా మనల్ని
మనకు కావాల్సిన మనకు సమకూర్చగలడు. ఆయన రిజరక్షన్ పవర్ని, పునరుద్ధాన శక్తిని ఆయన మనకి చూపించాడు. ఏ రెండింటినైతే మనిషి అక్నాలెడ్జ్ చేయడం మర్చిపోయాడో, ఏ రెండింటినైతే దేవుడు మనిషి దేవుడి విషయంలో గుర్తించడం మానేశాడో, ఆ రెండింటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో, దావీదు దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడని రాస్తే అది పాత నిబంధన గ్రంథం వరకే కాదు. దేవుని శక్తి నిన్ను రక్షిస్తుంది, దేవుని జ్ఞానం నిన్ను స్థిరపరుస్తుంది. ఉట్టి శక్తి మాత్రమే ఉన్నా చాలదు, ఉట్టి జ్ఞానం మాత్రమే ఉన్నా చాలదు. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆర్డినేషన్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ రివీల్డ్ హిజ్ లా త్రూ మోసెస్ అండ్ వెన్ హీ రివీల్డ్ హిజ్ గ్రేస్ త్రూ జీసస్ క్రైస్ట్. అందుకే ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, తర్వాత కృప వచ్చిందో, ఆ సత్యం అనేది సంపూర్ణంగా మనకి యేసు ప్రభులో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తా ఆయన శక్తిని చూపించి నిన్ను నన్ను రక్షించాడు. అంటే దేవుడు మనిషి యొక్క దేవుని యొక్క జ్ఞాన యేసు ప్రభు దేవుని యొక్క జ్ఞానాన్ని మనుషులకి తెలియజేస్తా ఆయన శక్తి ఏంటో మనుషులకి రుచి చూపించాడు. యేసు ప్రభులో రెండు క్యారెక్టర్స్ కనిపించినాయి మనకి. హీ వాజ్ ఎ టీచర్ అండ్ ఎ మిరకల్ వర్కర్. అవునా కదండి? ఆయన దేవుని జ్ఞానాన్ని బోధించాడు, దేవుని చిత్తాన్ని తెలియజేశాడు. ఆయన నిన్ను నన్ను ఎలా ఆదుకోగలడో, నిన్ను నన్ను ఎలా రక్షించుకోగలడో చేసి చూపించాడు. ఆయన బోధలో, ఆయన శక్తిలో దేవుని యొక్క సంపూర్ణత, ఆ ప్రేమ మొత్తం మనకి కనిపిస్తుంది. ఆయనలో దేవుని యొక్క సర్వసంపూర్ణత నివసించాలని దేవుడు ఉద్దేశించాడంట. హల్లెలూయ. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? హీ వాజ్ ఎ టీచర్. యేసు ప్రభు బోధించాడు దేవుడు జ్ఞానాన్ని, ఆయన దేవుని యొక్క శక్తిని చూపించాడు. దేవుని తండ్రి ఉద్దేశాన్ని మాత్రమే చెప్పలే యేసయ్య. నీ అవసరతలో నా అవసరతలో, నీ రోగంలో నా రోగంలో, నీ వేదంలో నా వేదంలో ఆయన ఆదుకోవడం నేర్పించాడు. నేను నిన్ను ఆదుకోవడానికి శక్తి కలిగిన అన్నాడు. నువ్వు మరణంలోకి వెళ్ళిపోకుండా నిన్ను రక్షించుకోవడానికి నా దగ్గర శక్తి ఉందని శక్తిని చూపించాడు. దేవుని ఉద్దేశం ఎట్లుంటుందో, దేవుని ఆలోచన ఎట్లుంటుందో, దేవుని ఔన్నత్యం ఎట్లుంటుందో, ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు నేర్పిస్తా దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేశాడు. ఆ జ్ఞానము ఆయన శక్తి కలిసి యేసు ప్రభులో మనకు కనిపించినాయి కాబట్టి దేవుని యొక్క సంపూర్ణత, ఆయన ప్రేమ మనలో ఆ యేసు ప్రభులో మనకి దర్శనమిచ్చింది. హల్లెలూయ, హల్లెలూయ. అంటిల్ అన్లెస్ యు డోంట్ అండర్స్టాండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ యు డోంట్ టేస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని దేవుని శక్తిని నువ్వు రుచి చూడకపోతే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ ఎట్లాంటిదో, ఆయనతో పాటు ఎలా జీవించాలో, ఆ సంపూర్ణతలోకి నువ్వు నేను ఎట్లా ఎదగాలో, ఆయన ప్రేమలో మనం వేరుపారటం అనేది మన జీవితంలో మనకి అర్థం కాదు. అందుకే దానియేలుకి దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చినప్పుడు దానియేలు రెండిట్లో దేవుణ్ణి, రెండు విషయాల్లో దేవుణ్ణి స్తుతించాడు. ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని. హీ ప్రైజ్డ్ గాడ్ ఫర్ హిస్ విజ్డమ్ అండ్ ఫర్ హిస్ పవర్. ఆయన శక్తి విషయంలో, దేవుని యొక్క శక్తి విషయంలో, దేవుని యొక్క జ్ఞానం విషయంలో ఆరాధించాడు. ఎందుకంటే దానియేలుకి దేవుడు ఆయన్ని ప్రేమించాడన్న సత్యం అర్థమైంది. రాజు చంపాలని చూస్తే మరణం ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని ప్రేమను ఆదుకుంటుందని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, దానియేలు స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ విజ్డమ్ అండ్ ఆఫ్ హిస్ పవర్. దేవుడి దినం నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను కేవలం నీకు జ్ఞానం బోధించేవాడినే కాదు, కేవలం నా నీతి ఏంటో, నా మార్గాలు ఎట్లుంటాయో వాటిని మాత్రమే బోధించేవాడిని కాదు. నీ తల్లికి నేను ఎక్కడన్నా విడాకుల పత్రం ఇచ్చానా? నీ తల్లిని నేను ఎక్కడన్నా విడిచిపెట్టానా? నిన్నెక్కడ నేను విడిచిపెట్టానా? నువ్వు నన్ను ఎవరితో ఈక్వేట్ చేస్తున్నావు? నిన్ను ఆదుకోవడానికి నాకు శక్తి లేదా? నా చెయ్యి కురచైపోయిందని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే 2 తిమోతి 3 అధ్యాయంలో ఏముంటుందంటే, ఒకసారి చూడండి, ఒకసారి చూడండి, 2 తిమోతి 3 2 తిమోతి 3 అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై. హావింగ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, వాళ్ళు దేని చేస్తారంట, అటు వారితో విముఖుడవై ఉండమంది.
మనకి దేవుని జ్ఞానం కావాలా, దేవుని శక్తి రెండు కావాలా, దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలా. ఉట్టి శక్తి అని కూర్చుని దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టినా డేంజర్, ఉట్టి జ్ఞానం అని చెప్పి దేవుని శక్తిని పక్కన పెట్టినా డేంజర్. ఈ రెండు రెండు ఇన్సెపరబుల్, రెండింటిని వేరు చేయలేం. మనం చాలా రిఫరెన్సెస్ చూస్తూ ఉన్నాం, అవునా అవునా. దేవుడు ఈ దినం నీ జీవితాన్ని నా జీవితాన్ని దర్శించాలని వేడుకుంటున్నాను. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందామండి.